ఆయన అంటున్నాడు కదా ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు దేవునికి స్తోత్రం ఈ మాట ఎవరు చెప్తున్నారు యెషయా గ్రంథము ద్వారా మనకి ఈ ప్రవచనం వెల్లడి చేస్తా ఉన్నాడు వెల్లడి చేస్తున్నాడు ఈ ప్రవచనము ద్వారా ఎంత మంది విని మారు మనసు పొందాలో ప్రభు దగ్గర నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు ప్రభు దగ్గర నువ్వు ఎలా ఎదుగుతానికి ఇష్టపడుతున్నావు అని పరిశీలన చేసుకుంటే నిజంగా మనం చాలా వలకరగా చాలా వంకరగా మనిష్టి వచ్చినట్టు నడుస్తున్నాం భక్తిలో కూడా నేను చెప్తున్నా పుట్టు క్రైస్తవులు అని పేరు పెట్టుకొని మేమే క్రైస్తవులము ఈ గుడి మాదే ఈ కుర్చీలు మాయే అని చెప్పుకుంటూ మారు మనసు లేని జీవితంలో ఎంతమంది ఉన్నారు ఎంత ప్రియమైన బిడ్డలారా నేను మీతో నేను మనవి చేస్తున్నాను చర్చి మీదైనా పరలోకం నీతో కూడా రాదు నిన్ను పరలోకం తీసుకెళ్ళలేదు చర్చి కుర్చీలు తీసుకెళ్ళవు ఒకవేళ నువ్వు ఖర్చు చేసిన డబ్బు ఉంటే ఆ డబ్బు తీసుకెళ్ళదు పరలోకం నీ హృదయం తగ్గించుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర ఉంటే ఆయన నీ దీన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయన నీకు ప్రతిఫలం ఏమి ఇవ్వాలో దాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నాడు అయితే మన క్రియ ఆయన దగ్గర తగ్గించుకోవటానికి సిద్ధముగా ఉన్నావా మన క్రియ ప్రభుకి ఇష్టమైనట్టుగా ఉన్నావా అని పరిశీలన చేసుకోవాలని మనం చేస్తా ఉన్నా అంతే కాకుండా మరి ఇంకా ఆయన ఏమంటున్నాడంటే నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకుంటుని నన్ను నీతిమంతునిగా ఎంచువాడు సంపన్నుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం నిన్ను నన్ను కలుగజేసిన దేవుడు కూడా ఎంత సంపన్నుడో యేసు ప్రభువారు ఒక్కటే రుజువు చేస్తున్నాడు మనందరికీ ఒకే మాట చెప్తున్నాడు నన్ను నీతిమంతునిగా ఎంచువాడు సంపన్నుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం సంపన్నత అంటే సమృద్ధి గలవాడు సమర్థ్యము గలవాడు గొప్పవాడు అయితే ఆయన ఖచ్చితంగా నా ముఖమును ఎంతమంది ఉమ్మూసి కారిపోతున్నా సరే నా ఈపును ఎంతమంది కొట్టినా సరే అనేక మంది యేసుని సిలువేయండి సిలువేయండి అని కేకలు వేసినా సరే నేను నా ముఖమును ఎలా చేసుకున్నానని చెబుతున్నాడు చెకుముకి రాతి వలె కఠినపరుచుకున్నాను దేవునికి స్తోత్రం కఠినపరుచుకున్నాను రాతి వలె రాయ ఎలాగ గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందో అలాగే నేను నా ముఖమును రణరంగములో ఉండగా చెకుముకి రాతి వలె ఉంచుకున్నాను తండ్రి మాట ప్రకారం నెరవేర్చాలంటే సిగ్గులేని ముఖముగా ఎంచుకోవాలి సిగ్గుపడవలసిన అవసరం లేకుండా చెకుముకి రాతి వలె చేసుకోవాలి ముఖాన్ని భయపడవలసిన అవసరమే లేదు ప్రభా నిజంగా నీ ఎదుట నేను తలెత్తుకోవాలయ్యా నీ చిత్తము నేను నెరవేర్చాలయ్యా అని ప్రార్థన చేసినట్టయితే దేవుని చిత్తమే నెరవేర్చడానికి దేవుడు మనల్ని సమకూర్చబోతున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకని నాతో వ్యాజ్యమాడెవడు మనము కూడుకొని వ్యాజ్యమాడదము నా ప్రతివాది ఎవడు అతను నా యొద్దకు రానిమ్మో దేవునికి స్తోత్రం ఒకవేళ ఏ ప్రార్థన పరుడైనా ఏ తెగవాడైనా ఏ కులవాడైనా ఏ మతవాడైనా ఎవడైనా సరే నువ్వు నా ఎదుటికి రా అంటున్నాడు నువ్వే స్థితిలో ఉన్నా నా దగ్గరకు రా నా మీద ఇక్కడ ఏమంటున్నాడంటే నాతో వ్యాజ్యమాడేవాడు ఎవడైనా ఉన్నాడా ఆయనే దేవుడా ఆయనకన్నా గొప్పవాడు లేడా అయితే ఆయన గొప్పవాడా ఇలాగా ఆయన నోట ఏ పాపం లేదా ఆయనకి ఏ పాపం తెలీదా అనేవాడు ఎవడైనా ఉంటే నా ఇద్దరికి రండి అని చెప్తున్నాడు సవాల్ చేస్తున్నాడు యేసు ప్రభువారే ఇలాంటి ప్రవచనం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారే ఇలాంటి ప్రవచనం ద్వారా తన జీవితాన్ని వ్యక్తపరుస్తున్నాడు మన జీవితంలో ఏమేలైనా ఉందా దాగి ఉందా నీ పిల్లలు నీ అనుభూతులు పెరుగుతున్నారా
ప్రభు కృపలో పెంచుతున్నావా? నీవు ప్రభు కృపలో నిలబడ్డావా? నీవు నిలబడితే మొదటగా తల్లిగా తండ్రిగా నీ కుమారులు నీ కుమార్తెలు కూడా వారు కూడా నీ మాట వింటారు, నీ అనుసరులుగా జీవిస్తారు. గుడికెళ్ళి వచ్చే వాళ్ళందరూ కుమారులు కాదు, చర్చిలు పెట్టుకున్న వాళ్ళందరూ కుమారులే కాదు, వాక్యం చెప్పే వాళ్ళందరూ కుమార్తెలు కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానో మంచిగా హృదయం విప్పి ఆలకించండి. ఎందుకంటే నకిలీ భక్తి చేసేవారందరూ యేసు క్రీస్తు ప్రభు వారికి పనికిరారు. నకిలీ భక్తి ఆయనకి ఇష్టం లేదు, నకిలీ భక్తి ఆయన చిత్తమైంది కాదు. మోసపు క్రియలు చేస్తూ భక్తి చేసేవారు దేవుడికి ఇష్టం లేదు. ఈ లోకంలో ఎన్ని రకాల అలవాట్లు ఉన్నాయో మనకి, చెడు అలవాట్లు, చెడు మనసు, చెడు తలంపులు, చెడు ఊహలు, చెడు ఉద్దేశాలు, వీటన్నిటినీ ఖచ్చితంగా ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలని మనం చేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, ఆయన ఎన్ని చెబుతున్నాడంటే మనము కూడుకొని వ్యాజ్యమాడదము. నా ప్రతివాది ఎవడో, నా ప్రతివాది నా మీద వ్యాజ్యమాడేవాడెవడో అని అర్థం. నాకు వ్యతిరేకంగా నడిచేవాడు ఉండాడా? ఒకవేళ నేను కాదు దేవుడినని మరొక దేవుడి దగ్గరికి వెళ్ళి వాడు గొప్పవాడు అవ్వగలడా అని చెప్తున్నాడు. అంతేనా కాదు, ఆయన అంటున్నాడు కదా, అతన్ని నా యొద్దకు రానిమ్ము, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును. దేవునికి స్తోత్రం. ప్రభువగు యెహోవా ఆత్మ, ఆయన అనుగ్రహించిన ఆత్మ శక్తి నాకు సహాయము చేయను. పూర్ణ మనసుతో తండ్రి మీద అనుకున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభుల వారిని మనం చూస్తున్నాం. పూర్ణ మనసుతో తండ్రిపైనే అనుకున్నాడు, పూర్ణ హృదయంతో తండ్రి తట్టే చూస్తున్నాడు. ఆయన అప్పగించిన పనిని భయభక్తులతో చేశాడు. దేవునికి స్తోత్రం. నిజమే కదా, భయభక్తులతో ఆయన పనిలో నమ్మకముగా ఉన్నామా? ఈరోజు ఎంతమంది ఏసై పని చేస్తున్నానంటూ మోసకరమైన జీవితం, పక్క సహోదరుడంటే ప్రేమ లేని స్థితి, పొరుగు సహోదరుడంటే ప్రేమ లేని స్థితి, సేవకుడంటే సేవకుడికి ఇష్టం లేని స్థితి, విశ్వాసి అంటే మరొక విశ్వాసికి ఇష్టం లేని స్థితి. మనసుందా? మారు మనసుందా? ఉంటే ఇలాగుంటారా? ఇలాగుంటే వందనాలు చెప్పరా? ఏక మనసు, ఐక్యమైన మనసు, ప్రేమ కలిగిన మనసు నీకుంటే ప్రతి ఒక్కరు చుట్టూ ప్రతి ఒక్కరి మీద ఆయన ఎన్నికైన మాట నీలో ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఆయన మాట వినాలని బైబిల్ చెబుతూ ఉంది. ఇంకేమంటున్నాడంటే, నా ప్రతివాది ఎవడు, అతను నా ఎద్దుకు రానిమ్ము, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయను, నా మీద నేరస్థాపన చేయవాడెవడు, వారందరూ వస్త్రము వలె పాతగిలిపోదురు, చిమ్మట్ట వారిని తినివేయును, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు. సేవకుడు మాట వినక్కర్లేదు ఈ రోజుల్లో. సేవకుడు మాట వినను ప్రజలు కూడా దేవుని పిల్లలేనా? అంటే అంటున్నాడు కదా, మీలో ఎవరు సేవకుడు మాట వింటారో వారు నా పిల్లలు అంటున్నాడు. ఎదట కనపడే దైవజనుల మాట వినని వారు, దైవజనులు వాక్యం చెబుతుంటే హేళన చేసేవారు, దైవజనులు వాక్యం చెబుతుంటే నమ్మలేని స్థితి అవిశ్వాసంతో ఉండేవారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ దేవుని పిల్లలు కారు. గుడికి వస్తారు పోతారు కానీ దేవుని మాట వినని వారు, దేవునిని అనుసరింపని వారు, వారందరూ కూడా దేవుని చిత్తము లేని వారే అని బైబిల్ చెబుతుంది. ఎంతమంది దేవుని సేవకునికి లోబడి ఎంతమందికి భయపడి జీవిస్తున్నావు? ఎంతమంది ఇలాగున్నారు? తండ్రి మాట తోసివేయలేని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఈ మాట చెబుతుంది బైబిల్. నిజమే కదా,
నిజమే కదా మనందరం ఆయన మాటను తోసివేసి ఆయన చిత్తము చేయలేకపోతే అందువలన ప్రయోజనము లేదని బైబిల్ చెప్తుంది ప్రభువా ఇదిగో నాయన నేను ఎలా ఉండాలో తండ్రి భూలోకానికి వచ్చానయ్యా ఏలు అను అక్కడ పుడతాడు వాడు ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఏలెను దేవునికి స్తోత్రం ఇది కూడా ప్రవచనమే యేసుక్రీస్తు పుట్టక ముందు పుట్ట ప్రవచనం ఆయన పుట్టాడు ఏలు అను అక్కడ పుడతాడు వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఏలెను ఆశ్చర్యంగా లేదా మనం కూడా బిడ్డలను కంటున్నాం అయితే మనం కూడా నా కుమారుడని మురుచుకుంటున్నాం నా కుమార్తెని మురుచుకుంటున్నాం ప్రభువులో పెంచలేకపోతున్నావు పేకాట కోసం పెంచావా తాగుడు కోసం పెంచావా జూదం కోసం పెంచావా వ్యభిచార వలే అమ్మబడ్డావా అమ్మేచ్చావా పిల్లల్ని పాపానికి అమ్మి వేసావా ఒకవేళ నీ సంతానం ఎలా ఉంది దేవుడే నీకు ఇచ్చాడు అనుకుంటే నీ సంతానాన్ని దేవుని కొరకు పెంచావా ప్రశ్న వేసుకోండి ఎవరి హృదయం మీద వారు చెయ్యి వేసుకొని ప్రశ్న వేసుకోండి ప్రభువా నేను నా కుమారుడను ఒక్కగాని ఒక్క కుమారుడను నీకు అప్పగించలేదయ్యా నీ కృపలో పెంచలేదయ్యా నన్ను క్షమించయ్యాని ఈరోజే నువ్వు ప్రాధేయపడి ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో ఇంకేమంటున్నాడంటే ఆయన 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించే మాట్లాడుతున్నాడు మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను లేత మొక్కవలే ఉన్నాడట యేసు ప్రభువారు ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే ఉన్నాడట లేత మొక్క అంటే ఎలా ఉంటుంది మచ్చరం లేదు డాగు లేదు అంకురము లేదు మురికి లేదు దుమ్ము లేదు దస్త లేదు ఆయాకు మీద ఆయాకు లేత మొక్కవలే మచ్చ డాగు లేకుండా ముడత లేకుండా ఉంటుంది కల్మషము లేని లేత ఆకులతో చెప్తున్నాడు కదా ఏమని చెప్తున్నాడు లేత మొక్కవలే ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలే ఉన్నాడు యేసు ప్రభువారు ఎలాగున్నాడట ఆయన అంటున్నాడు కదా నేను లేత మొక్కవలే ఉండాను ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలే ఉండాను అంటున్నాడు నిజంగా ప్రభువారికి వృద్ధాప్యం ఉందా మరి తర్వాత మరలా పుట్టాడు గనక మరలా వచ్చాడు మరలా చనిపోతాడు పుట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడు మరలా చనిపోతాడని మరలా పుడతాడని బైబిల్ ఎక్కడన్నా ఉందా లేదు నిజమే కదా అయితే ఆయన అంటున్నాడు కదా అతడు ఆయన ఎదుట పెరిగెను లేత మొక్క వలే పెరిగాడట యేసు ప్రభువారు తండ్రి ఎదుట ఎలా ఉన్నాడంటే లేత మొక్క వలే ఏ పాప భారము లేదు ఏ దోషము ఆయనలో లేదు అందుకనే లేత మొక్క వలే ఉన్నాడట ఆయన ఎదుట అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను తృణీకరించబడితే మనం ఎంత సిగ్గుపడతామో మన హోందా స్థితి పోయింది మన పర్ఫెక్ట్ జీవితాలు పోయినాయి మనకు పేరు ప్రతిష్టతలు పోయినాయి అంటే సిగ్గుపడతాం సిగ్గుపడతాం సిగ్గుపడతమే కాకుండా ప్రభు దృష్టికి వెర్రివారం అయిపోతాం అంతేకాకుండా ప్రభువ నిన్ను ఈ దృష్టికి ఎంత వెర్రిదానిగా ఉంటే ఎలాగయ్యా అని ప్రార్థిపడతాం యేసు ప్రభువారు దేన్ని చూసి జమకలేదు దేన్ని చూసి తొందరపడలేదు అతిశయించలేదు అంటున్నాడు కదా అతని యందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడాయను తృణీకరించబడిన వాడాయను ఎవరు అతను అతను అంటే అతడు అంటే యేసు ప్రభువారే మానవులందరిలో తృణీకరించబడితే దేవుని రాజ్యములో సింహాసనాసీనుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం నీవు ఒకవేళ దేని బట్టి తృణీకరించబడుతున్నావు ఈ లోకంలో బిడ్డలను బట్టి భర్తను బట్ట భార్యను బట్ట కుటుంబాన్ని బట్ట అవమానాలు అనుభవిస్తున్నావో అది ప్రభుకి ఇష్టమైన అవమానములు తృణీకరణలు అయితే తప్పకుండా విజయము
చేయబోతున్నాడు, విజయము నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అతను చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. దేవునికి స్తోత్రం. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యస్రాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషుల చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమే. దేవునికి స్తోత్రం. యూదులు యేసుక్రీస్తును స్వీకరించలేదు, ఇశ్రాయేలు ప్రజలు అంగీకరించలేదు, అలాగని సద్దూకాయలు అభిషేలు అలాగ మరి ధర్మశాస్త్రోపదేశకులు అందరూ యేసుక్రీస్తుకు దూరంగా వెళ్ళిపోయారు. ఆయన అంగీకరించలేదు, అంగీకరించకపోగా తృణీకరించారు, యేసు ప్రభుని హేళనకు అప్పగించారు. అయినా సరే ఆయన ఎక్కడ నేను తృణీకరింపబడిన వాడినే అని చింత తెచ్చుకోలేదు, సిగ్గుపడలేదు. దేవుని కృప మాత్రము తండ్రి ఇచ్చిన మాటని నెరవేర్చాడు. తండ్రి ఇచ్చిన మాట ప్రకారం ఆయన తీర్పు తీర్చుకుంటున్నాడు. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను మనుషుల చూడనల్లని వాడుగాను ఉండెను. దేవునికి స్తోత్రం. మనుషులు ఎవరు చూడటానికి వెళ్ళినా చూడటానికి ఇష్టం పుట్టేలాగలేడు. స్వరూపమైనా లేదు, సొగసైనా లేదు. ఆయన మీద ఎంతమంది దయదలిచి మళ్ళా చూడడానికి వెళ్తే స్వరూపము లేదు, సొగసు లేదు. తృణీకరించబడిన వాడు ఆయన. ఎవరు ఆయనకి నా అనేవారు లేనేలేరు. అయితే మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, మా తల్లి ఉంది, మా తండ్రి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఈ బాధను చెప్పుకుందాం, నా సోదరులు ఉన్నారు వాళ్ళకి బాధ చెప్పుకుందాం అని ఎన్నడూ అనుకోలేదు. నా తల్లి ఎవరో, నా తండ్రి ఎవరో అని ఖచ్చితంగా చెప్పాడు. యెరూషలేము దేవాలయానికి వెతుక్కుంటా వెళ్ళి, నాయన మరి నీకోసం వెతుకుతున్నావు అని అంటే, నేను తండ్రి పని మీద వచ్చానని మీకు తెలీదా అన్నాడు. యేసుప్రభు వారి వలె బాధ్యత కలిగి, బంధము కలిగి, ప్రేమ కలిగి తండ్రి మాట వింటే, తండ్రి మాట జవదాటకుండా ఉంటే తప్పుకోకుండా మనందరం విజయము యేసు నామములో చూడబోతున్నాం. అందుకని ఆయన అంటున్నాడు కదా, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతను మనం అతను చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, స్వరూపము కూడా లేదు. ఆపేక్ష కలిగి నిజంగా చాలా బాగున్నాడు అని దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత స్కోప్ లేదు ఆయనలో. ఆసక్తి కలగటానికి వీల్లేనంత ముఖము కూడా రక్తమడుగులతో, శరీరము కూడా గాయములతో కొట్టబడి నెట్టబడి గలిబిలైపోయిన పరిస్థితిలో తల్లడిల్లిపోయినా నోరు తెరవలేదు, మారు పలకలేదు. మనుషులే కదా వీళ్ళు, నేను ఉప్పు అంటట్టు అయిపోద్ది, నేను పరలోక సైన్యం రమ్మంటే ఎంత సైన్యం వస్తుంది అని అనుకోలేదు ఆయన, ఖచ్చితంగా చెబుతున్నాడు. అందుకని నిశ్చయముగా 4వ వచనం 53వ అధ్యాయము 4వ వచనం నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. నిశ్చయముగా మన రోగములను భరించాడట యేసు క్రీస్తు ప్రభువారు. మన వ్యాధులు ఆయన వీపు మీద వేసుకున్నాడు, మన పాప భారమును ఆయన వీపు మీద వేసుకున్నాడు. ఆయన ఎన్నడూ ఆ పాప భారం అనే కాడిని కిందకు వేయలేదు. నేను విడిచి పెడతాను ప్రభువా, తట్టుకోలేనయ్యా, నన్ను క్షమించు అనలేదు. ఎన్నడూ కూడా మారు పలకలేదు, నోరు తెరవలేదు, తండ్రికి ఎదురు చెప్పలేదు. తండ్రికి ఏ మాట అయితే ఇచ్చాడో అదే మాటని, తండ్రి ఏ భారం అయితే పెట్టాడో యేసుక్రీస్తులో ఆ భారమును ఆయన మోశాడు. మన వ్యసనములను వహించును, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాధించబడిన వాడాయను ఏమంటున్నాడు, నిశ్చయముగా అతడు మన రోగములను, మన వ్యసనములను ఆయన భరించి, ఆయనను మత్తబడిన వానిగాను
మొత్తటం అంటే శాపగ్రస్తుడుగా అర్థం, మొత్తటం అంటే ఏదో ఒక వ్యాధిగ్రస్తుడుగా. దేవుడే తండ్రే మొత్తబడిన వాడుగా, తండ్రి చేత అలాంటి శాపం కలిగిన వాడుగా మారిపోయాడట. అంత శాపం వచ్చినా అంత ఉగ్రత వచ్చినా ఒక్క విశ్వాసం వదలలేదు, నా తండ్రి సమర్థుడు, నా తండ్రి నాకు ఏదైనా ఇవ్వగలడు, అంత సంపన్నుడు అని తెలుసుకున్నాడు యేసు ప్రభు. తండ్రి మీద ఉన్న విశ్వాసం గొప్పదే. తండ్రి పాదాలు ఎన్నడు విడిచిపెట్టలేదు, తండ్రిని ఎన్నడు తృణీకరించలేదు, తండ్రికి ఎదురు చెప్పలేదు, తండ్రికి మారు పలకలేదు. ఆయన మాట వినే బుద్ధిని తండ్రి ఆయనకిచ్చాడట. దేవునికి స్తోత్రం. మనకే బుద్ధిస్తున్నాడు, వాక్యం వింటున్నా నీకు, వాక్యం వింటున్నా నాకు, ప్రార్థనకు వెళుతున్నా నీకు. ఎలాంటి స్వభావం నీలో ఉంది? సీరియల్ చూసే స్వభావం నీలో పోయిందా? నాటకాలు చూసే స్వభావం, సినిమాలు చూసే స్వభావం నీలో పోయిందా? పోతే చాలా ఆశ్చర్యమే. వాటి నుంచి నువ్వు వేరైపోయావా? ఎప్పుడైనా ఎదురాడావా? ఇంటికి వెళ్ళి భార్యను కొడతామో, లేకపోతే భార్య ఎదురు మాట్లాడతామో, తృణీకరించడమో, కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటామో, ఇంటికి వెళ్తే శాంతి లేదు, ఏదో ఒక మందు వేసుకొని చచ్చిపోవాలి. నీ ఇంటిలో మనుషులు, నీ బిడ్డలు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోవాలి, తల్లిగా నువ్వు చచ్చిపోవాలి. ఎందుకని అంటే మన పాపమే మన యేసయ్యకు ఎదురు, మన యేసయ్యకు వ్యతిరేకంగా మన జీవితమే తండ్రికి విరోధముగా ఉంది. విరోధముగా ఉండటంలో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క మరి శాపము మన కుటుంబం మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే ఆయన మాటకి, ఆయనకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఆయన ఏం చెబుతున్నాడో ఆ మాట వినాలి. ఆయన మాట, ఆయన నోట ఉన్న మాట మన నోటలో ఉండాలి. అందుకని ఇంకా ఏం చెబుతున్నాడంటే మన వ్యసనములను వహించెను. చాలా తొందరపాటు, చాలా వ్యసనపాటు. ఆశ్చర్యం కదా, ఎంత వ్యసన పడుతున్నావో, ఎక్కడెక్కడ అసూయ పడుతున్నావో, క్షణంలోనే ఓర్చుకోలేక, క్షణంలోనే భరించలేక, క్షణంలోనే సహించలేక, ఎంత అసూయ, ఎంత ద్వేషం మనసులో నిండిపోయినాయో అని మనం చూస్తే ఖచ్చితంగా మన ప్రభు మన వ్యసనము, వ్యసన పాటలు, మత్స్యములు, హృదయమంత గాజులు, హృదయమంత కల్మషముతో నిండిపోయిన మనలను భరిస్తున్నాడు. ఆయన భరిస్తున్నాడు, నిజమే కదా. మన పాప భారములు ఆయన భరిస్తున్నాడు. మన పాపములు వ్యసనముల నుంచి విడిపించటానికే ఎదురు చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, మన వ్యసనములను వహించాను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. ఎలాగెంచాము, ఎలా బాధించబడ్డాడో, ఎలా కష్టపడ్డాడో, ఎలా శ్రమ పడ్డాడో, ఎలా శ్రమలు అనుభవించాడో, మొత్తబడ్డాడు మన నిమిత్తమే, మన పాపము నిమిత్తమే మొత్తబడ్డాడు. నిజంగా నీవు నేను కూడా ప్రభువుకి మహిమ తెచ్చే విధానంగా జీవిస్తున్నామా లేదా అని పరిశీలన చేసుకోవటం ఎంతైనా అవసరం. ఇంకా పాపములు చేస్తూ, ఇంకా పాపములు చేస్తూ, ఇంకా శ్రమలో, ఇంకా శ్రమలో దేవుని దుఃఖ పెడుతూ, దేవుని గాయాలు రేపుతూ, ఇంకా ప్రభు గాయాలు రేపుతూనే జీవిస్తున్నట్టయితే ప్రభువుకి మహిమ లేదు. ఆయన చెబుతున్నాడు కదా మనల్ని, ఏమంటున్నాడు, కుమార్తె పాపం చేస్తుంది, ఇంకా పాపం చేసే వరుసలో, ఇంకా సహోదరి ఎదగలేదు ఆత్మీయతలో. సహోదరి ఎదగాలి, సహోదరి వలె ఉంటే కుదరదు, కుమార్తె కుమార్తెగా ఉంటేనే కుదరదు, ఎదగాలి. ఆమె కూడా ఒక ఇంటి యజమానురాలు అవ్వాలి. కాబట్టి ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారికి నేను పెండ్లి కుమారుడు వలె వస్తాను, నువ్వు కుమార్తె కాదు భార్య వరుసలో ఉండాలి, వధువు వలె ఉండాలి అని యేసయ్య మనకు నేర్పుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నిజంగా మనం
మనము పడవలసిన దెబ్బలో, మనము పొందవలసిన దెబ్బలో అయితే ఆయన పొందాడు. నీకు బదులుగా శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. నీకు రావాల్సిన శ్రమ, నీవు పొందవలసిన శ్రమ ఆయన మీద వేసుకున్నాడు. అంతే కాకుండా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. యెషయా గ్రంథము 53 అధ్యాయము 5వ వచనం చదివాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. దేవునికి స్తోత్రం. మన దోషాలను బట్టి మన తండ్రి అయిన దేవుడు నలుగగొట్టబడుతున్నాడు. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడుతున్నాడు. నిజంగా ఆయన ఏనాడో సిలువేయబడి చనిపోయినా తిరిగి లేచినా సరే ఈరోజు వరకు పాపములో నీ ఉన్నావా, లోకములో నీ ఉన్నావా, ఈ లోకములో పద్ధతుల్లో జీవిస్తున్నావు అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు గాయాలు మరలా లేపుతున్నావు, రేపుతున్నావు. నీవు యేసుక్రీస్తుని మరలా సిలువేస్తున్నావు. అందుకని ఆయన సిలువేస్తున్నావని నువ్వు గుర్తించినట్టయితే ప్రియమైన దేవుని పిల్లలారా, తప్పుకోకుండా నీవు కూడా దేవుని చేత, జాలి చేత కటాక్షించబడతావు. దేవునికి స్తోత్రం. కటాక్షించబడతావు. నిజంగా నా పాపమేనయ్యా నీ గాయాలు రేపుతున్నాను, నా దోషము చేతనయ్యా నీ గాయాలు రేపుతున్నాను, నీ గాయాలు పెడుతున్నాను ప్రభువా, బహాటముగా సిలివేసానయ్యా, నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే తప్పుకోకుండా విజయము నీకు ఇవ్వబోతున్నాడు. అందుకని ఆయన నీకు బదులుగా సిలువేయబడ్డాడు, ఆయన నీకు బదులుగా శ్రమ పడ్డాడు, ఆయన నీకు బదులుగా మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. దేవునికి స్తోత్రం. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన క్రీస్తు ప్రభువుకి, తండ్రి అయిన యెహోవా తండ్రికి సమాధానమైన శిక్ష యేసుక్రీస్తు ప్రభు వారు భరిస్తూ ఉన్నాడు. నీకు రాజ్యం ఇవ్వటానికే నీలాంటి వారు, నాలాంటి వారు వేల మంది చేత కొనియాడబడే దేవుడు నువ్వు నేనే కావాలని ఆయనకు అవసరం లేదు. పరలోకములో వేల దూతలతో, పరివారముతో కొనియాడబడుచున్నాడు, కొనియాడబడుచున్నాడు. అయితే మన చేత కొనియాడబడాలని, మనకు కూడా దేవుని రాజ్యం ఇవ్వాలని దేవుడు ఉద్దేశం. దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. దేవుని కృప మరి మనం ఎతికినట్లయితే ఆయన కృప మనకు దొరుకుతుంది. మనం వెతకాలి, అడగాలి. మనం నిజంగా ఎక్కడ మన వ్యసనములను ఆయన భరించాడు. ఆయన నీ కొరకే సమాధానార్థమైన శిక్ష, సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. దేవునికి స్తోత్రం. నిజంగా మనకి ప్రభువుకి దారి మధ్యలో కలుగు చేయటానికి మన శిక్ష ఆయన మీద పడెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతామే. తొలగిపోయిన మనము, జారిపోయిన మనము, పడిపోయిన మనము ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన కొరకు జీవిద్దాం, ఆయనకు లోబడదాం, ఆయన చిత్తము నెరవేర్దామని ఎవరైతే గ్రహించి ఈ వాక్యాన్ని బట్టి అనుసరిస్తారో అట్టి ప్రియమైన బిడ్డలందరూ దేవుని చేత ఆశీర్వదించబడదురుగాక.